హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో సరుకులు ఎక్కువ ఉన్నాయి కానీ స్పేస్ తక్కువ ఉంది. ప్రతి ఒక్క సరుకు ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకోవాలి, చాలా కష్టంగా ఉంది అనుకుంటున్నారా? సో మరి ఈరోజు ఎక్కువ సరుకుల్ని తక్కువ స్పేస్లో ఎలా పెట్టాలో చూపిస్తానండి. బట్ దానికి ఫస్ట్ మీకు కావాల్సింది ఇలాంటి క్లిప్స్. ఇలాంటి క్లిప్స్ మనకి డిమార్ట్లో కానీ అమెజాన్లో కానీ డిఫరెంట్ సైజెస్ చూడండి, పెద్దది, మీడియంది, చిన్నది, డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి. అమెజాన్లో కొనాలి అనుకునే వాళ్ళు ఫుడ్ క్లిప్స్ అని కొడితే ఇలాంటి క్లిప్స్ వస్తాయండి. సో వీటిని చూడండి, ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, జస్ట్ మళ్ళీ క్లిప్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ప్రెస్ చేస్తే క్లిప్ అనేది లాక్ అయిపోతుందండి. ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఇలా దీన్ని లేపితే ఓపెన్ చేసుకోవచ్చు. లాక్ చేసేటప్పుడు మాత్రం నార్మల్ జస్ట్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుందండి. సో ఇలాంటి ఫుడ్ క్లిప్స్ కొని ఇలా మనం ఓపెన్ చేసుకుంటాం కదండి ఏవైనా ప్యాకెట్స్. సో ఇక్కడ మనం కట్ చేసుకున్నాం, ఈ ప్యాకెట్ని మనం కట్ చేసుకున్నాం. సో దీంట్లో నుంచి ఇప్పుడు పప్పులు అనేవి బయటకు వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాకెట్ని డబ్బాలో పోసుకొని అలా పెట్టుకోకుండా ఈ క్లిప్ నేను ఏదైతే మీకు ఇందాక చూపించానో దాన్ని పెట్టేద్దామండి. దీనికి చూడండి, ఓపెన్ చేసిన ప్యాకెట్కి ఈ క్లిప్ని, ఈ ఓపెన్ చేసిన పార్ట్ మాత్రం ఖచ్చితంగా క్లిప్ లోపలే ఉండాలండి. సో ఇలా అయినా పట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఈ ఓపెన్ చేసిన పార్ట్ క్లిప్ లోపలికి రావాలి కాబట్టి ఇలా అయినా పట్టుకొని కింద నుంచి క్లిప్ ఇలా ప్లేస్ చేసేసి ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఇంకా పప్పులు అనేవి బయటకు రావు. సో దీనికంటూ మళ్ళీ స్పెషల్ డబ్బా, ఉప్పుకి ఒక స్పెషల్ డబ్బా, కొబ్బరికి ఒక స్పెషల్ డబ్బా, పెసరపప్పుకు ఒక స్పెషల్ డబ్బా, మినప్పప్పుకు ఒక స్పెషల్ డబ్బా, ఇన్ని డబ్బాలు కాకుండా ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు నేను ఆల్రెడీ వేస్తున్నాను చూడండి, అది ఉప్పుకి వేసిన క్లిప్, ఇది పెసరపప్పుకి వేసిన క్లిప్, ఇది వచ్చి ఉడిద్ దాల్కి వేసిన క్లిప్ అండి. ఒకవేళ ఇలాంటి ఐటమ్స్ అంటే కవర్లో ఉన్న ఐటమ్స్ కూడా జస్ట్ మనం కవర్ను ఒక దగ్గర తీసుకొచ్చేసి క్లిప్ ఓపెన్ చేసి ఇలా పెట్టామనుకోండి, ఓకే, ప్రెస్ చేసేస్తే క్లిప్ అనేది పడిపోయింది. ఓకే, ప్లస్ కొన్ని సరుకులు మనకి ఇలా ఇస్తారండి, అంటే ఇక్కడ ప్లాస్టర్ వేసి ఉంటుంది. సో మనం బెటర్ ఇక్కడ కట్ చేయకుండా ఇంకో సైడ్, ఏదైతే మనకి ఈ ఎండ్స్ ఉంటాయి కదండి, ఈ ఎండ్స్లో ఒక ఎండ్ మనం కట్ చేసుకొని దీనికి కూడా ఇలా క్లిప్ అనేది పెట్టుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లిప్ ఓపెన్ చేసుకోవడం, ఎంత కావాలంటే అంత గ్లాస్లోకి కానీ పేపర్లోకి కానీ దేంట్లో ఒకటి పోసుకోవడం, మళ్ళీ అయిపోయాక పని మళ్ళీ క్లిప్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇది రవ్వ చూపిస్తున్నాను మీకు. సో ఇలా మనం కనుక అన్నిటికీ అన్ని వస్తువులకి క్లిప్స్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మీకు ఏదైతే చిన్న గూడు ఉందో, అంటే చాలా చిన్నది మాకు గూడు ఎక్కువ డబ్బాలు పట్టమనుకుంటారో, ఇలా లైన్గా క్లిప్స్ అనేవి అటుపక్క కనిపిస్తాయండి మీకు, ఇలా క్లిప్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకున్నారనుకోండి, మనం ఫస్ట్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది ఉప్పు, ఇది మినప్పప్పు, ఇది పెసరపప్పు, ఇవి ఒడియాలు అని చెప్పి చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది, ఓకే, ఇలా తీసేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఇంకా డబ్బాల్లో సర్దుకోను, కట్ చేసి పోసుకోను, స్పేస్ లేదనుకోను, డబ్బాలు కొనుక్కోను, ఇది అంతా కూడా కష్టం అనేది మనకి ఉండదండి. సో హ్యాపీగా తీసుకున్నామా, క్లిప్ ఓపెన్ చేసామా, వాడుకున్నామా, మళ్ళీ క్లిప్ అనేది పెట్టేసామా, అంతే అయిపోయింది. సో ఇలా కనుక చేసుకున్నాము అంటే మనకి హ్యాపీగా మళ్ళీ డబ్బాలు తోముకోను, మనం వాడినప్పుడు కంపల్సరీ డబ్బాలు తోముకుంటామండి. సో డబ్బాలు తోముకోను, డబ్బాల్లో పోసుకోను, మళ్ళీ డబ్బాలు కొనుక్కోవడం ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమీ లేవు. హ్యాపీగా ఇలాంటి క్లిప్స్ కొనుక్కోండి, ఫుల్గా సేవ్ చేసుకోండి మీ ఏరియాని.